మరో ఎక్స్క్లూజివ్ వార్త ఎంతో ఆందోళన కలిగించే విషయం ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ హెచ్ఐవి తీవ్ర కలకలం రేపుతోంది త్రిపురలో ఎయిడ్స్ సోకి త్రిపురలో 47 మంది విద్యార్థులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది నిత్యం 5 నుండి 7 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతూ ఉండడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది ఇక ప్రస్తుతం 828 మంది విద్యార్థులు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడుతున్నట్లుగా త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆరోగ్య కేంద్రాల నుండి సమాచారాన్ని సేకరించి ఈ లెక్కల్ని విడుదల చేసినట్టు తెలిపారు ఇక త్రిపుర రాష్ట్రంలో మొత్తం హెచ్ఐవి సోకిన బాధితుల సంఖ్య 5674గా ఉందని పేర్కొన్నారు అందులో అత్యధికంగా పురుషులే ఉన్నట్లు తెలిపారు మరోవైపు ఎయిడ్స్ సోకి విద్యార్థులు చనిపోయారు అనే వార్తల్ని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఖండిస్తోంది ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరి మాటలు నమ్మొద్దని స్టేట్మెంట్ ఇచ్చింది పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మహాత్మా విద్యార్థులు చనిపోలేదు అనే ఖండిస్తున్నారు కానీ ఈ కేసులు నమోదవ్వలేదు అని చెప్పలేకపోతున్నారు చాలా ఆందోళన కలిగించే విషయం యంగ్స్టర్స్ స్టూడెంట్స్ ఈ వైరస్ బారిన పడటం ఏం జరుగుతోంది అక్కడ త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఒక సీనియర్ అధికారి ఇచ్చిన సమాచారం ఈ మొత్తం కలకలానికి కారణమైందని చెప్పవచ్చు అక్కడ ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త ఎయిడ్స్ కేసులు హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయి దానికి కారణం ఏంటి అన్న దాన్ని విశ్లేషించుకుంటే కనుక అక్కడ విద్యార్థుల్లో మరి ముఖ్యంగా స్కూల్ ఏజ్ నుంచే డ్రగ్స్ కల్చర్ ఆ డ్రగ్స్ విష సంస్కృతి వ్యాప్తి చెందింది ఆ డ్రగ్స్ని వినియోగించే క్రమంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం అనేది కూడా ఆ డ్రగ్స్ వినియోగించే వారిలో ఒకటి ఉంటుంది ఆ ఇంజెక్షన్లు ఒకరి నుంచి ఒకరు ఆ సిరంజిల్ని మార్చకుండా ఆ నీడిల్ మార్చకుండా సేమ్ సిరంజి సేమ్ నీడిల్ తోటి ఇంజెక్షన్స్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఆ కారణంగానే ఇంతమందికి వ్యాప్తి చెందింది అన్న అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి సాధారణంగా అయితే ఇది సెక్చువల్లీ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ ఇది లేదు అని అనుకున్నప్పుడు అంటే హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి 3-4 రకాలుగా అయితే ఒకే సిరంజిని వాడడం లేదా షేవింగ్ బ్లేడ్ లాంటిది ఉపయోగించడం లేదు అని అనుకున్నప్పుడు ఒకరి సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అయితే స్కూల్ ఏజ్ పిల్లలు 220 పాఠశాలలు 24 కళాశాలలలో విద్యార్థులు దీని ప్రభావాన్ని దీని బారిన పడి ప్రస్తుతం హెచ్ఐవితో బాధపడుతున్నారని చెప్పి ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి అధికారికంగా అయితే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇంకా ఏది ధృవీకరించడం లేదు మరణాలను ధృవీకరించడం లేదు కానీ ఆ సీనియర్ అధికారి వెల్లడించిన గణాంకాల ప్రకారం 47 మంది విద్యార్థులు ఇప్పటికే మృత్యువాత పడ్డారని ఆయన చెప్తున్నారు 828 మంది విద్యార్థులు ఇంకా ఆ వ్యాధితోటి పోరాడుతున్నారు అయితే హెచ్ఐవి సోకిన వారికి వెనువెంటనే దాని లక్షణాలు అన్నవి కనిపించవు కొంతకాలం పాటు అనేక రకాల రుగ్మతలతో బాధపడతారు హెచ్ఐవి అంటేనే ఇమ్యూనిటీని డిక్రీజ్ చేసే వైరస్ అది మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తుంది రోగ నిరోధక శక్తి క్షీణించినప్పుడు ఇతర అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఆ కారణంగా వారు చనిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది దీనికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లేదు కేవలం రిట్రోవైరల్ డ్రగ్స్ ద్వారా కంట్రోల్ చేయడం మాత్రమే సాధ్యపడుతుంది కానీ ఇప్పుడు ఈ వెల్లడైన గణాంకాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఆ సీనియర్ అధికారి చెప్పిన గణాంకాలు తప్ప లేకపోతే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దాన్ని తారుమారు చేసే ప్రయత్నం ఏదైనా చేస్తుందా అనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ మహాత్మా థ్యాంక్ యూ